బహుధాన్యనామ సంవత్సరం నుండి నందననామ సంవత్సరం వరకు అనగా 1998 2014 సంవత్సరాల మధ్యకాలమున దేవాలయములలో విగ్రహాలకు కళలు వచ్చి ఊరూరా నాట్యమాడాను. అప్పుడు పాపాత్ములకు భయము కలిగాను. శ్రీశైల మల్లికార్జున స్వామి మనుజులతో మాటలాడాను. అది వినువారు మరణించెదరు. ఆయుధములు వర్షముల వలె కురిసేను. కంచి కామాక్షమ్మకు ఆగ్రహం వచ్చేను. దక్షిణ దేశాన ప్రభువులు మొదలు పశువృద్ధులు ప్రాణాలు విడిచేరు. వివిధ దేశాల వారికి దేవతల పనుకున వివరాలు అనగా ఏ ఏ దేశములోని మనుషులను ఏ ఏ రూపములతో నిర్మూలన చేయుదురో ఆ వివరములు ఇలా ఉన్నాయి. కన్నడ దేశానికి కాళిపంపు, తురక దేశానికి దుక్కిపంపు, అరవ దేశానికి అర్కసోములు అనగా సూర్యచంద్రుల పంపు, మొరస రాజ్యానికి భద్రకాళి పంపు, సందుగొందుల దేశాలకు భైరవుని పంపులు జరిగేను. అటు పిమ్మట పసిబాలురు వృద్ధుల వరకు విషగాలులు నల్లగా సోకి నడినెత్తి బ్రద్ధలవును. రాచపుండ్లు గండమాలలు అనగా క్యాన్సర్ వంటి వ్యాధులు పుట్టి లభోదిభోమని అరచి చచ్చేరు. వాతావరణ కాలుష్యం వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణం వచ్చును. సందేహం లేదు, ఆకాశాన 4 చుక్కలు పుట్టేను. అది చూచి జనులు సమసేరు. అష్టకుష్ఠువ్యాధులు అరచేతులు ముఖములో వచ్చి చచ్చేరు. భూదేవి భోరు భోరున ఏడ్చేను. అది విన్నవారు మరణించెదరు. జలప్రళయాలు వచ్చేను. ఇవి శ్రీశైలము నుండి మొదలయ్యేను. బసవేశ్వరుని కన్నుల నుండి నీరు కారేను. కటకటాయని అరచేను. గణగణాం అని కాలు దువ్వేను. పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు రాలేను. ధమరుకం శబ్దం చేసేను. శివుని జటలు అల్లలాడేను. మహాదేవుడు ప్రళయతాండవం చేసేను. ఆ సమయాన ఊహించని అనేక ఉత్పాతములు పుట్టేను. ఊరూరా జనులు రచ్చబండల మధ్య భయాందోళనతో బాధపడేరు. శ్రీశైలాన ఉట్లస్తంభముపై ఉన్న విగ్రహం మాటలాడేను. గుగ్గిళ్ల రాయుడు ఏలూరు ఏనుగు చేత చచ్చేను. కపిధ్వజము కదిలేను. భం భం అను శబ్దము వచ్చేను. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి తిరుమేన చెమటలు పుట్టేను. పట్టణాలలో లక్ష్మీదేవి ఏడ్చేను. ధనం విలువ లేకుండా పోయేను. రాసులు గుట్టలుగా వీధుల వెంబడి పోసేరు. వినాయకుడు వీధి వీధిన మంత్రాలు చదివించేను. ఊరూరా బెబ్బులు మనుషులను కరచి చంపేను. వరద నీటిలో తల్లి బిడ్డలు బంధువులు కొట్టుకపోదురు. సముద్రాలు పొంగేను. అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను. తూర్పు శిరస్సు పడమర తోక ఉన్న బండి ఆకారముతో అంత వెడల్పుతో ఉన్న ఒక తోకచుక్క 20 బారల పొడవున ఆకాశాన పుట్టి 33 రోజుల పాటు ప్రజలకు అగుపించేను. అందున కొన్ని విపరీతాలు పుట్టేను. పుణ్యాత్ములైన వారికి సూర్యుడు మనుష్య రూపాన కనిపించేను. వీరభోగ వసంతరాయని మహిమలు ఆ బాలగోపాలం కీర్తించేరు. స్వామి ద్రోహులు పరస్త్రీ వాంఛితులు పరధన పీడితులు మిత్రద్రోహులు విశ్వాసఘాతకులు త్రాగుబోతులు చాడీలాడువారు దుర్మార్గులు శివద్రోహులు విష్ణుద్రోహులు శంకరజాతివారు మొదలైన వారు ముందుగా సంహరింపబడేరు. బ్రహ్మాస్త్రము తప్పినను నా మాట తప్పదు. పంచాంగములు మూలపడేను. బ్రహ్మదేవునికి పని తరిగిపోవును. యమధర్మరాజుకి పని భారం పెరిగేను. మదమత్సరంబులు హెచ్చేను. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములతో జనులు పీడింపబడుదురు.
నా భక్తులను పునరుద్ధరణకు కాపాడుతూనే ఉంటాను. నా భక్తులైన బ్రాహ్మణులు సుఖాన ఉండేరు. క్షత్రియులలో ముదిరాజువారు, కోమట్లలో భేరి కోమట్లు, గ్రామాదులలో తెలుగు శూద్రులు నిలిచేరు. ఇంకనూ కొన్ని భవిష్యత్తు వాక్యములు వినండి. నా మఠమున ఆరెదొండ పుట్టేను. మఠములో రెండు పాములు దొర్లాడేను. సిద్ధాపురము వీరన్న కుడిగంట నీరు కారేను. ఆలంపురంలో జోగులాంబ విగ్రహాన కన్నీరు కారేను. ఆయమ్మ స్థనములు పాలు కారేను. శిఖరాన పాము చుట్టుకొని మూడు రోజులుండేను. ప్రజలు అమ్మవారికి పూజలు అభిషేకాలు ఘనంగా జరిపించేరు.